फ्रेंड्स वेलकम टू माय चैनल अंदर एला उन्नारंडी रैंडम ब्लॉग अंडी इदे टू डेज बैक इकड़ा बागा वर्षम पड़िंदंडी इदी मॉर्निंग 10 अवुतुंदी चूसर कदा एंत चीकट पड़िपोयिंदो नाइट उन्नट्टु अनिपिस्तुंदी अंटे अराउंड 7 ओ क्लाक 8 ओ क्लाक नाइट अला उंदी चूडंडी बट इदैते मॉर्निंग 10 एएम अंडी इलागा मब्बुलु वच्चेसाय फुल చాలా విండ్ వచ్చింది అలాగే వర్షం కూడా చాలా ఎక్కువ పడిపోయిందండి ఆ రోజు ఇక్కడ చీకట్ పడింది అందుకే లైట్లన్నీ ఆన్ చేశారు చూడండి నేను ఇప్పుడు మీకు ఒక డిఫరెంట్ రెసిపీ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మెక్సికన్ స్టైల్లో పొటాటో క్రిస్పీ టాకోస్ అన్నమాట చాలా బాగుంటుంది దీనికి ముందుగా ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకోవాలి మీ దగ్గర ఆల్ పర్పస్ ఫ్లోర్ లేకపోతే మైదా తీసుకోండి తర్వాత కొద్దిగా salt వేసుకొని వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండి అలా కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా వేయకండి ఇది ఆల్ పర్పస్ ఫ్లోర్ వీట్ ఫ్లోర్ కాదు కదా సో ఎక్కువగా అబ్జర్వ్ చేయదన్నమాట కొద్దిగా తక్కువ తక్కువ వేసుకుంటూ కలుపుకోండి చూసారు కదా ఇలా కలుపుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని పైన ఇలా అప్లై చేసుకోవాలి తర్వాత ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒక pan తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి ఒక 5 టు 6 అవి కొద్దిసేపు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సేమ్ pan లేకండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేయించుకోవాలండి ఫుల్ గా వేయించుకోకూడదు ఒక 30-40% వేయించుకుంటే సరిపోతుంది ఆనియన్స్ ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి నేను వీడియోలో అలా వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఎండుమిర్చి కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి లేదా మీరు చేతితో అయినా క్రష్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ మిక్సీ జార్ లోకి వేసుకుంటున్నానండి అందులోకి కొద్దిగా salt వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ పేస్ట్ లాగా లైక్ పౌడర్ లాగా చేసుకోకూడదండి జస్ట్ కొంచెం ఒక్కసారి అట్లా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ తీసుకోవాలండి ఇందులోకి ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాం కదా అవి అలాగే బాయిల్ చేసుకున్న పొటాటోస్ అండ్ ఇందాక మిక్సీ జార్ లో వేసుకున్నాం కదా కారంపొడి అవన్నీ కలుపుకోవాలండి ఒకవేళ salt తక్కువైతే వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇంకా ఇందులోకి ఏమి వేయలేదండి నేను ఈ మూడు ఐటమ్స్ మాత్రం వేసాను ఇది మీరు ఈవినింగ్ స్నాక్ కైనా చేసుకోవచ్చు లేదంటే నైట్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా అంత కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి పిండిని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ పిండిని ఇలా చేసుకొని ఈక్వల్ సైజ్ లో కట్ చేసుకోవాలండి చిన్న బాల్స్ లాగా కట్ చేసుకోవాలి ఈక్వల్ సైజ్ లో లైక్ మనం చపాతీకి చేసుకుంటాం కదా సేమ్ అలా చేసుకోవాలండి చూసారు కదా ఇలా చేసి పెట్టుకోవాలి అన్ని బాల్స్ లాగా తర్వాత కొద్దిగా ఫ్లోర్ వేసుకొని మనం చపాతీకి లైక్ నాట్ చపాతీ అండి పూరికి చేసుకుంటాం కదా అలా చేసుకోవాలన్నమాట ఆ సైజ్ లో చేసుకుంటే మనం రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇవి మరి చాలా థిన్ గా కూడా ఉండకూడదు అలానే తిక్కుగా ఉండకూడదు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా చేసుకోవాలండి ఇలాగే మొత్తం అన్ని కూడా రోల్ చేసుకోవాలి
చూస్తున్నారు కదా అన్నీ ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక పాన్ హీట్ చేసుకొని అందులో వీటిని కాల్చుకోవాలి బట్ ఆయిల్ లేకుండా కాల్చుకోవాలండి వీటిని మరి ఎక్కువ కాలకూడదండి ఒక 30-40% కాల్తే సరిపోతుంది మనకి జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో అలా కాల్చుకుంటే సరిపోతుంది మనకి చూసారు కదా ఇంతవరకు కాల్చుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా అలాగా అలాగే మిగతావన్నీ కూడా చేసుకోవాలండి చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయండి ఇవైతే మనకి రెస్టారెంట్ లో దొరుకుతాయి కదా సేమ్ అలాగే ఉంటాయి ఇలాన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ఒక టాకో తీసుకొని దాని మీద చిల్లీ పేస్ట్ అప్లై చేసుకోవాలండి మీ దగ్గర చిల్లీ పేస్ట్ లేకపోతే టమాటో కెచప్ అయినా అప్లై చేసుకోండి ఇలాగా ఇలా చిల్లీ పేస్ట్ అప్లై చేసుకున్న తర్వాత తక్కువ చేసుకోండి మళ్ళీ ఎక్కువ చేసుకుంటే కొద్దిగా కారం ఉంటాయి తర్వాత పైన చీజ్ వేసుకోవాలండి మీకు ఇష్టం ఉంటే ఎక్కువైనా యాడ్ చేసుకోండి చీజ్ ఇలా చీజ్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి ఈ ఆలూది సో ఇప్పుడు ఇందులోకి పెట్టుకొని ఇలా ఫిల్ చేసుకొని మనం ఈ టాకోని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి అలాగే మిగతా టాకోస్ అన్ని కూడా సేమ్ ప్రాసెస్ అండి చిల్లీ పౌడర్ సారీ చిల్లీ సాస్ ఆ తర్వాత చీజ్ వేసుకోవాలి తర్వాత ఈ ఆలూ కర్రీ సేమ్ ప్రాసెస్ అన్నింటికి ఒకసారి ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి సో మళ్ళీ ఇలా ఫిల్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ పాన్ ని హీట్ చేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా టాకోస్ అవి మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని చేసుకోవాలి ఇప్పుడు వీటిపైన కూడా మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి మనం ఫిల్లింగ్ చేసుకునేది అలాగే ఉండిపోతుందండి లోపల చూసారు కదా ఇలా రివర్స్ చేస్తున్నా ఎక్కడ పడిపోలేదు చాలా బాగుంటుందండి మీరు కిడ్స్ కూడా పెట్టొచ్చు చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి సేమ్ అన్నమాట మిగతావన్నీ కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత మనం టాకోస్ పెట్టి మళ్ళీ వాటిపైన కూడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి మనం బయట కొనుక్కునే బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి టాకోస్ అండ్ టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్ కన్నా కూడా బాగుంటుంది ఇది చూసారా ఎంఏఎంఈ క్రిస్పీ పొటాటో టాకోస్ మెక్సికన్ స్టైల్లో రెడీ అయిపోయాయి ఎంత బాగా వచ్చాయో చూడండి ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే సారీ చూపించట్లేదు వినిపిస్తున్నానంటే మా ఇంటి పైన కొత్తగా ఒకరు వచ్చారండి ఇంతకుముందు ఉన్న వాళ్ళైతే అసలు సౌండ్స్ వచ్చేవి కాదు ఇప్పుడు కొత్తగా వచ్చారు వాళ్ళు జస్ట్ వాక్ చేసినా కూడా అసలు హారిబుల్ సౌండ్ అండి కావాలని చేస్తున్నారు ఒకవేళ ట్యాపింగ్ చేసినా మనం కింద నుంచి కావాలని ఇంకా అలాగే వాక్ చేయడం ఇలాగా రన్ చేయడం ఇలాంటివి చేస్తున్నారన్నమాట ఇలాంటి వాళ్ళని ఏం చేయలేం ఈ ప్రాబ్లం ఎవరితో చెప్పుకోవాలో తెలియక మీతో షేర్ చేస్తున్నానండి ఇక్కడ ఇలాగే ఉంటుంది వాళ్ళు మనం ఏమీ అనలేం కూడా ఎవరి దగ్గర ఏముంటుందో తెలీదు గన్ను అలాగా అందుకని భయం తర్వాత నేను మీకు ఇక్కడ స్పాచ్యులాస్ ఉంటాయి కదా వుడెన్ అలాగే సిలికాన్వి
అవి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మసాలాలు ఎక్కువగా పట్టుంటాయి కదా వీటికి. సో ముందు ఎలా ఉండేవి చూపించాను కదా. తర్వాత ఇక్కడ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలండి వాటర్ని. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్న లెమన్స్ ఉంటాయి కదా అవి ఇందులోకి వేస్తున్నాను. అలాగే కొద్దిగా మన లిక్విడ్ ఉంటుంది కదండి గిన్నెలు వాష్ చేసే లిక్విడ్ అది వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్. ఆ తర్వాత ఇక్కడ వెనిగర్ అండి ఒక కప్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏ స్పాచులాస్ అయితే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో వాటిని ఇందులోకి వేయడమే వాటర్లోకి వేయాలి. ఇలాగే 1-2 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా ఇలా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 అవర్స్ తర్వాత చూద్దాం క్లీన్ అయ్యామో. చూసారు కదా కొద్దిగా డిఫరెన్స్ కనిపిస్తుందండి. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మనం దగ్గర నుంచి చూస్తే మాత్రం కనిపిస్తుంది కొద్దిగా డిఫరెన్స్. ఆ తర్వాత మనం సోప్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా రబ్ చేసుకొని వాష్ చేసుకోవాలండి. మీకు ఒకేసారి చేస్తే డిఫరెన్స్ కనిపించదు అంటే కొద్దిగా కనిపిస్తుంది ఒక 30-40%. లేదు మీరు కంటిన్యూయస్గా ఒక 3-4 టైమ్స్ చేశారనుకోండి మొత్తం క్లీన్ అయిపోతుంది 100%. ఒకేసారికే మాత్రం క్లీన్ అవ్వలేదండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ట్రై చేశాను నాకైతే ఒక్కసారికి 100% డిఫరెన్స్ కనిపించలేదు బట్ 30-40% అయితే డిఫరెన్స్ కనిపించిందండి. చూసారు కదా ఇంతకుముందు వాటర్లో సారీ ఆ లిక్విడ్లో క్లీన్ చేయకముందు ఎలా ఉండేవో ఈ స్పాచులాస్ ఇప్పుడు చూడండి ఇలా ఉన్నాయి వాష్ చేసుకున్న తర్వాత. మీకు కనిపిస్తుందా డిఫరెన్స్ ఏమైనా ఇందులో? సేమ్ ప్రాసెస్ అండి వుడెన్ స్పాచులాస్ కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.